పిరమిడ్ జేతవనంలో సంక్రాంతిని పత్రిసారు విజయవాడలో ఆగస్టు 12వ తారీఖున మాకు అవకాశం ఇచ్చాడు. మీరు మనం జీతవనంలో సంక్రాంతి చేసుకుందామని 2016లో. ఆ తర్వాత మేము ఇంకా శరవేగంగా ఇక్కడ అన్నదానము, ఇక్కడున్న వసతి ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేసాము. అప్పుడు ఆ పనులు మాకు తెలిసేది కాదు, ఎలా జరిగేదో ఏమో, ఎవరు వచ్చి చేపిస్తున్నారో ఏంటో అర్థమయ్యేది కాదు. కానీ పనులు మాత్రం ఎంతో అద్భుతంగా జరిగేది, ఎంత అంటే అంతలా అద్భుతంగా జరిగేది. సో అప్పుడు నాకు ఇప్పుడు అర్థమయ్యేది అంటే దీని వెనకాల మనకి ఎంతో శక్తి, పత్రిసారు, హాస్టల్ మాస్టర్స్ వీళ్ళెంతో మంది, ఈ శక్తి ఉంది అనేది నాకు అప్పుడు అర్థమైంది. అలా చేస్తున్న సమయంలో మరీ ముఖ్యమైన ముక్కులు పత్రిసారు, తర్వాత నందప్రసాద్ సారు ఈ సంక్రాంతి స్టార్ట్ చేసినప్పుడు, నువ్వు నంద ఈ కార్యక్రమాన్ని నువ్వు చూసుకోవాయా అని చెప్పి నందవ సార్ సార్కి అప్పచెప్పడం. అప్పటి నుంచి నందా సారు ఆరో యజ్ఞం వరకు కంప్లీట్గా ఈ సంక్రాంతి యజ్ఞానికి ఏమేం కావాలో ఆయన కంప్లీట్గా సహకరించేవాళ్ళు. వారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం. మరి ఈ సంక్రాంతిని ఇంతలా ఇలా ఉండాలి, ఇంత హైలైట్గా ఉండాలి, ఇంతమందికి ఇక్కడ అన్నదానం జరగాలి, ఇంతమందికి ఇక్కడ వసతి ఉండాలి, ఇక్కడ ఏ లోటు ఉండకూడదు, ఇక్కడికి వచ్చే ప్రతి ఆడబిడ్డ పుట్టింటికి వచ్చినట్టు ఉండాలి అని సంకల్పించిన వ్యక్తి సుధాకర్. ఒకసారి సుధాకర్ గట్టిగా చెప్పకూడదు. సుధాకర్ యొక్క సంకల్పమే ఈ సంక్రాంతి, తను దేనికి కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. సో వీరి యొక్క సృష్టే సంక్రాంతి, అందుకే మన సంక్రాంతి సంబరాల్లో వీరి ముగ్గురు లోగో ఉంటుంది, పత్రిసారు, నందాసారు, సుధాకర్. వీరి యొక్క సృష్టే ఇంత మనం కలవడానికి, ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి కారణమైంది. సో వారికి ఒకసారి మరీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మాకు అనుక్షణము మన వెంట ఉండి నడిపిస్తున్నారు. మేము ప్రతి క్షణము ఫీల్ అవుతున్నాం. ఎంతలా ఫీల్ అవుతున్నామంటే ఇప్పుడు సుధాకర్ కానీ, సార్ కానీ, నందా సార్ కానీ శరీరం నుంచి వాళ్ళు బయట వచ్చిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మాకు అరేంజ్మెంట్స్ చేసేస్తున్నారు. ఏ కార్యక్రమాన్ని అయినా కూడా ముందే మాకు ప్రిపరేషన్ చేస్తున్నారు, అంతలా సహకరించి కాపాడుతున్నారు ఈ క్షేత్రాన్ని. సరే గట్టిగా చెప్పకూడదాం. వాళ్ళ యొక్క సహకారం లేనిదే మనం ఏమీ చేయలేం. పై వాళ్ళ సహకారం లేనిదే కింద వాళ్ళు ఏమీ చేయలేరు. పై వాళ్ళ యొక్క సహకారం ఎంతో అద్భుతుంది. పై వాళ్ళ యొక్క సహకారం కొండ ఎంత అయితే మనం చేసేది ఘోరంత మాత్రమే, మనం చేసేదంతా చాలా తక్కువ. సో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పై వాళ్ళ యొక్క సహకారం ఎప్పుడూ ఉంది. మరీ ముఖ్యంగా ప్రస్తుతం పైన మన వాళ్ళు ఉన్నారు కాబట్టి మన కార్యక్రమాలు ఇంత అద్భుతంగా జరుగుతున్నాయి, మనం ఏం చేసేది లేదు. సో మన కోసము, ఈ పిఎస్ఎస్ఎం కోసము మనకి పైనుండి నడిపిస్తున్న మన మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టిగా చెప్పలేకూడదాం. అందుకే ఇప్పుడు ఎక్కడ ఏ ర్యాలీ చేసినా మహా అద్భుతంగా జరుగుతుంది, ఏ కార్యక్రమం చేసినా మహా అద్భుతంగా జరుగుతుంది. ఎవరికి ఏం అర్థం కాదు, ఎవరు వచ్చి చేపిస్తున్నారో, ఆ సమయానికి ఎందుకు వస్తున్నారో ఏంటో, ప్రతి క్షణం ప్రతి మూమెంట్ సెకండ్ సెకండ్కి అలా మ్యాచింగ్ జరుగుతోంది. దీని వెంత టోటల్గా ప్లానింగ్, ప్రణాళిక పైన మన వాళ్ళుండి ఇక్కడ నడిపిస్తున్నారు. అది మేము ఎవరీ మూమెంట్ ఈ ప్రోగ్రాంలో ఎవరీ మూమెంట్ నేను ఫీల్ అయ్యాను, ఇప్పుడు ఈ క్షణం కూడా ఫీల్ అయ్యాను. అంతలా అద్భుతమైన మాస్టర్స్ మనకి తోడున్నారు, ఇది అద్భుతం. సో ఈ సంక్రాంతి ఇంత గొప్పగా సక్సెస్ చేసిన మన మాస్టర్స్కి, పత్రిసారికి, నందాసారికి, సుధాకర్కి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ